అండి అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్రపల్లి సినిమాల్లో చాలా మందిని హీరోయిన్ల పేర్లు వింటూ ఉంటాం చాలా మందికి ఆ పేర్లు అర్థం తెలియదు ఇప్పుడు మనం మీకు నచ్చిన హీరోయిన్లు కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ పేర్లో ఉన్న అర్థాలను మీకు చెప్పాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇప్పుడు మనందరికీ సుప్రసిద్ధమైన సమంత తెలుగు ఇండస్ట్రీలో అందరికీ నచ్చిన అమ్మాయి ఎవరంటే సమంత అని అందరూ అంటారు ఇప్పుడు అమ్మాయి కాదు పెళ్లి అయిపోయింది అయితే సినిమాల్లో నటిస్తున్న ఇంతకు ముందు అంత బిజీగా లేదు నటనకి ఆస్కారం ఉన్న చిత్రాల్లో మాత్రమే చేస్తుంది మొదటి చిత్రం ఏమాయ చేసేవే చిత్రంలో తన చీర కట్టుతో మాయ చేసింది అప్పటి నుంచి మళ్ళీ పంజాబీ డ్రెస్సుల నుంచి 90% మహిళలు చీరల వైపుకు మారారంటే అతిశయోక్తి కాదు నిజానికి చీర వల్ల తనకు అమ్మం వచ్చిందా తన వల్ల చీరకు అమ్మం వచ్చిందా అంటే చెప్పలేం అంత గొప్పగా ఆ సినిమాలో తన పాత్ర ఉంటుంది ఇక మహేష్ వెంకటేశుల సినిమా సీతమ్మ వాకిట్ల సిరిమల్లి చెట్టు చిత్రంలో సమంత పాత్ర ఎంత చలాకీగా హుషారుగా చిన్న పిల్లలా ఉంటుందో చూసి ఆనందించాల్సిందే ఇక రంగస్థలం సినిమాలో మంగమ్మ మంగమ్మ పాట అయితే రెండేళ్లు నిండిన పిల్లలు కూడా హమ్ చేయడం ఆ పాట గొప్పతనం లేదంటే సమంత నటన గొప్పతనం చెప్పడం కష్టం అక్కినేని వారి కోడలు అయిన తర్వాత హుందాతనం ఆ నిండుతనం మెయింటైన్ చేస్తూనే ఉంది ఆ ఇంటికి తగిన అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది ఇంతకీ సమంత అంటే అర్థం కుంకుమ పువ్వు అని చెప్పాలి 32 ఏళ్ల సమంత తండ్రి తెలుగువారు తల్లి కేరళ పుట్టింది మాత్రం చెన్నై ఇలా మూడు రాష్ట్రాల భాషలో మిక్స్ కావడంతో తన అన్నింట్లో సులువుగా నైపుణ్యం సాధించింది